చిన్నన్న వరుసైన ఒక వ్యక్తి తన సొంత అన్న కూతురి మీద అత్యాచారం చేసి ఆ బాలికను చంపిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో అనుకుంది. వివరాలకు వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గాంధీనగర్కు చెందిన రత్నకుమారి అనే 14 సంవత్సరాల బాలిక తన మంగళవారం గత ఈ మంగళవారం చూసుకుంటే తను స్కూల్కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉంది. తల్లిదండ్రులు కూడా కూలి పనుల నిమిత్తం బయటికి వెళ్ళారు. ఈ తరుణంలోనే ఆ బాలికను తాను మాయమాటలు చెప్పి అత్యాచారం చేసి చంపి మూటకట్టి అక్కడే పడేసిన ఘటన కూడా నెలకొంది. అయితే ఈ మంగళవారం నుంచి కూడా బాలిక కనిపించట్లేదని ఆ బాలిక తల్లిదండ్రులు కూడా భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ కంప్లైంట్ కూడా ఈ బాలిక చిన్నన్నైన శివ ఎవరైతే ఉన్నారో తను కంప్లైంట్ ఇచ్చాడు. దిశ కంప్లైంట్ కూడా అతనే ఇచ్చాడు. పూర్తిగా కూడా బాలిక మిస్ అయిందంటూ కూడా బాలికకు సంబంధించి తల్లిదండ్రులు కూడానే ఆయన కూడా తిరిగాడు. అయితే పోలీసులు వన్ టౌన్ పోలీసులు ఛేదించిన నిజాల ప్రకారం తన బాబాయే ఈ ఘటనకు కారణమని అయితే నిర్ధారణకు వచ్చారు. ఈరోజు చూసుకుంటే ఉదయం పాపకు సంబంధించిన మృతదేహం వాళ్ళ ఇంటి వెనకాల కనిపించడంతో తల్లిదండ్రులు తీవ్ర శోకానికి గురయ్యారని చెప్పాలి. పోలీసులు వారిదైన స్టైల్లో విచారించగా ఏదైతే ఈ బాలికను అత్యాచారం చేసి అక్కడే చంపేసి కొన్ని రోజుల నుంచి కూడా మూటకట్టి ఉంచాడో ఆ తర్వాత ఈరోజు మరీ ఏదైతే విచారణలు జరుగుతుండగా తను ఎక్కడా బయటపడతాడో అని చెప్పి బాలికకు సంబంధించిన ఇంటి వెనకాలే మూటను కూడా పడేసిన పరిస్థితిని కూడా నెలకొంది. ఈ బాలిక మృతదేహాన్ని చూసిన అక్కడి వారు ఈరోజు పోలీసులు కూడా మరోసారి కంప్లైంట్ ఇచ్చారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ కూడా అక్కడికి వచ్చి మొత్తం చెక్ చేశారు. ఎవరైతే బాలిక బాబాయ్ శివ ఉన్నారో తనని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి విచారించగా తానే అత్యాచారం చేసి ఈ విధంగా చంపినట్టు కూడా ఒక నిర్ధారణకు వచ్చినట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతమైతే అతన్ని పోలీసు శివ అయితే పోలీసులు అదుపులో ఉన్నారు. బాలిక కూడా ఎక్కడికి వెళ్ళదు, ఇంటి చేపట్టునే ఉంటుంది. ఆ రోజు ఇంటి దగ్గరే ఉండడం, ఈ శివ కూడా ఆ విధంగా చేయడం, ఏ సొంత బాబా ఈ విధంగా చేస్తాడని ఊహించలేదని అయితే తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివకు తగిన శిక్ష వేయాలని కూడా బాలిక రత్నకుమారి తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెల. నా పేరు దొరగండి, పిల్ల పేరు రత్నకుమారి అండి, 14 సంవత్సరాలు అండి పిల్ల. మేమేం పనులకి వెళ్ళిపోతామండి, ఇద్దరు మోడీ పిల్లలు వెళ్ళిపోతామండి పనికి. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోద్దండి, మగవాళ్ళతో కానీ ఎవరితో కానీ మాట్లాడదండి నా బిడ్డ. మా పనికెళ్ళి వచ్చేవాటి పిల్ల లేకుండా అయిపోయింది అండి. ఏటా అని కెమెరాలో చూపించాను, అన్నీ చూసాము. ఆయన తిరగనన్న చోట లేదు, తిరిగాడు. కుర్రోళ్ళు తిరిగారండి, అందరూ తిరిగారండి. ఎక్కడ పడితే అక్కడికే తిరిగారండి అందరూ కలిపి. అందరూ కూడా గమనించేస్తున్నారండి, ఎక్కడ కూడా కనబడలేదు నా బిడ్డ ఒక్కనొక్క కూతుర. మా మరిదేనండి చంపేసింది అండి, చెప్పండి మా మరిది చంపేసాడండి. మంగళవారం అండి, మంగళవారం నుంచి కనపడతలేదండి. మంగళవారం 7 ఇంటికి మేము పనికి వెళ్ళిపోయామండి. మా పాప ఇంటి కాడ ఉంది, అన్నం వండేసి కూర వండేసి ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయామని చెప్పాము. ఇంట్లో వండేనండి వంట, అన్నం కూడా తినలేదండి. ఫస్ట్ బ్యాలెన్స్ చేపించుకొస్తానని చెప్పిందండి మా పిల్ల. అమ్మ వద్దమ్మా, బ్యాలెన్స్ గ్యాలెన్స్ చేపించొద్దు, ఆ డబ్బులు ఉంచుకోమేది అనుకో దానికో వస్తాయి అని చెప్పానండి. దానికితే తాగేస్తాడమ్మా, నేను ఎవరు నేను వెళ్తానమ్మా అని ఫోన్ నెంబర్ అయి రాపించుకుందండి మా యాయలతో. రాపించుకున్నాక వాళ్ళ ఇంటికి వెళ్ళింది అండి. వెళ్ళి పిన్ని సైకిల్ పిన్ని బ్యాలెన్స్ చేపించుకొస్తానా అంది. ఈడప్పటికీ అడిగాడంటే మా మరిది ఎక్కడికి వెళ్తున్నావు చిత్తల్లి అని అంటే బ్యాలెన్స్ చేపించుకోతాకి వెళ్తున్నాను బాబా నానెళ్ళమన్నాడు అందండి. సైకిల్ ఇవ్వలేదని వచ్చేసిందంటండి, వచ్చేసి ఇక్కడ కూర్చుందంటండి. కుర్జీ వేసుకొని కుర్జీ వేసుకొని కూర్చుంది, మరి కూర్చుంది మాటలు మరి మాట్లాడింది. ఎవరు కూడా లేరంట, ఎవరు కూడా లేరు. ఎందుకు చింతల టిఫిన్కి వెళ్తున్నామంటే వెళ్తలేదు బాబాయ్ అందంట. అనే వాటికి మరి ఏమైందో ఏంటో తెలియదు అండి, కేకేసాడో మరి ఏంటో తెలియదు. పిల్ల చూస్తే ఇంటికాడ గుంపం కాడ, నేను వచ్చేవాటి పిల్ల లేదు ఇంట్లో. చింతాలి చింతాలి అరిచినట్టు లైట్ వేయలేదు, ఏమీ లేదు. తలుపు మాటకు అలాగే తీసేవద్దండి. పిల్ల మా తమ్ముడిని అప్పటికప్పుడు పంపించి బావని అడిగిరారా, ఎక్కడుందో ఎక్కడికని పంపించాడా వాడుకురావు అని చెప్పి మరీ మరీ అన్నానండి నేను. ఇంక నా కాళ్ళు చేతులు ఆడక మా ఆయన దగ్గర పని కట్టుకొని మా ఆయన దగ్గరికి వెళ్ళిపోయానండి పనికాడికి. పనికాడికి వెళ్ళిపోయి మా ఆయన తీసుకొచ్చేసానండి. తీసుకొచ్చిన తర్వాత నెత్తుకావా అన్నాడు, నెత్తుకానా అన్నానండి. ఎక్కడా లేదు బావా అన్నారండి. అన్నాక నాడు పోలీస్ స్టేషన్కి వెళ్దామని తీసుకెళ్ళి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత ఆడు వచ్చాడండి, మా కూడా బండి మీద తిప్పాడు. ఆడు కూడా బండి మీద, మా ఆయన నన్ను కూడా బండి మీద తీసుకెళ్ళాడు, తిప్పాడు. తిప్పి అవన్నీ వంటికంట అవన్నీ నెత్తుకొని అవన్నీ చూసే పాటికి కెమెరాలో కూడా ఈ ఏలూరు కూడా పంపించాడండి పుటేబులు అన్నీ వాళ్ళకి. అదే తో అని అంటారు, అది కూడా పంపించి అన్నీ కూడా కనుక్కొని పుటేబు కూడా పంపించారండి ఆ చెల్ల. అది కూడా మా పిల్ల కాదని చెప్పావండి, కనపడలేదు అని అంటే అప్పుడు సిగ్గు చెబుతులు లేదు, మా కూడా ఉంటున్నాడు, మా వెనకాల నుండి మాకే గోతులు తీసాడండి ఆడు. నేను అది ఆడే చంపేసాడండి నా